అంగుళం కూడా ఇక్కడి నుంచి కదలే చూడండి, నిజంగా మీ అనుమానానికి హ్యాట్స్ ఆఫ్. అలాగే నా స్వాతం కూడా ఇప్పుడే రిలీజ్ అయిన జయజానకి నాయకుడు ఇంత పెద్ద హిట్ చేశాను, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ. పైసా వసూల్ పూరి జగన్నాథ్ గారి గురించి అందరికీ తెలుసండి, తన హీరోల్లో ఉన్న హీరోయిజం ఎంత అద్భుతంగా బయటికి తీసుకొస్తారు అని అందరికీ తెలుసండి. ఎగ్జాంపుల్ దానికి ఎగ్జాంపులే బుజ్జిగాడు అండ్ పోతిరి, ఆ తర్వాత పైసా వసూల్. ఇప్పుడు రేపు మీరు చూడబోతారు అంటే స్క్రీన్ మీద బ్రదర్, స్క్రీన్ మీద నాకు తిక్కుంది దానికి ఒక లెక్ ఉంది ఆయన. అలాగే ఒకసారి నేను కనుకైతే నా మాట నేనే వినను ఆయన. అలాగే పైసా వసూల్లో బాలయ్య బాబు బాబు, అలాగే పైసా వసూల్లో బాలయ్య బాబు అన్నా, నేను తండ్రి గురించి సినిమా చూడలా కానీ బాబు నేను చూశాను. అందులో ఒక పులి ఉంటుంది అది నా ఉంటుందని చెప్పారు నాకు తెలియదు అన్నారు, కానీ నేను చూసే అది పురి కాదు సింహం. ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్ నుంచి వచ్చింది చేసిన సింహాయన. ఈరోజు 1000 రోజులు పైన ఆడి తెలుగు చలన చిత్ర రంగంలోనే అంటే దక్షిణ భారతదేశంలోనే సంచలనం సృష్టించిన లెజెండ్ మనం చేసిందే, అది ఆ సింహం నుంచి వచ్చిందే. సో ఆయన ఏది చేసినా ఆ విధంగానే ఉన్నది. ఇప్పుడు ఈ పైసా వసూలు కూడా పూరి గారు బ్రాండే ఫస్ట్ నుంచి సరదా సరదా సరదాగా వెళ్ళి ఎక్కడ ఎప్పుడు ఎలా లేపానో ఆ లేపడమే ఆయనకున్న స్టామినా ఆయన తమ్ము. అందుకనే సరదాగా పైన పైన మాట్లాడించి రేపు ఎక్కడికి తీసుకెళ్ళి పెడతా కూడా ఎవరికి తెలియదండి. సో అందువల్ల పైసా వసూల్ ఒక మంచి సినిమా అయ్యి మళ్ళీ తెలుగు స్క్రీన్ మీద మీతో క్లాప్స్ కొట్టించే సినిమా అవ్వాలని, అలాగే ఈ సందర్భంగా ఈ డయాస్కి హీరో అనూప్ రూపెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే సాంగ్స్ నేను ముందే విన్నామండి, ఆ సాంగ్స్ ఏదో నాకు తెలుసు కాబట్టి అద్భుతమైన సాంగ్స్ తప్పకుండా మిమ్మల్ని చేరుకుంటాయని చెప్పి ఆశిస్తూ. అలాగే పైసా వసూల్ ఒక మంచి సినిమా అయ్యి అవ్వాలి అవుతుంది అయి నా ప్రొడ్యూసర్ భవ్య క్రియేషన్స్ వారికి తప్పకుండా మంచి డబ్బులు రావాలి, తప్పకుండా ఒక మంచి నిర్మాత నిలబడాలి. ఆయనకి డబ్బులు వచ్చిన రోజు మీ అందరితో కూడా అందరికన్నా ఆనందించేవాడిని నేను, ఎందుకంటే దీనివల్ల పరిశ్రమ బాగుంటుంది. తర్వాత బాలయ్యబాబు ఎందుకంటే నాతో సినిమా చేసిన అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన, ఉన్న శక్తి మీరు. సో అలాంటి మీ ముందుకు వస్తున్న ఈ పైసా వసూల్ మంచి సినిమా అవ్వాలి, మంచి సినిమా అయితే తెలుగు ప్రేక్షకులు ప్రతిదాన్ని ఆదరిస్తారు అనడానికి ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న రిలీజ్ అయిన జయజానకి నాయక సక్సెస్. అది ఒక యంగ్ హీరోతో చేసినా సరే ఒక మంచి సినిమా చేస్తే మీరు గుడ్డల్లో పెట్టుకొని చూస్తారు. అలాగే ఈ పైసా వసూల్ కూడా దాన్ని మించి పెద్ద సినిమా అయి తెలుగు పరిశ్రమలో ఇది మంచి ఒక మంచి సినిమాగా నిలబడాలని చెప్పి ఆశిస్తూ, ఈ సినిమా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి హీరో హీరోయిన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ బోయపాటి శ్రీను. థ్యాంక్ యూ.